నమస్కారం, మా తెలంగాణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న రాష్ట్రం. షేర్లింగంపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. అన్నకు హెల్మెట్ రక్ష, చెల్లికి అన్న రక్ష, హెల్మెట్లను బహుమతిగా బహుకరించాలన్న ఏసీపీ సురేంద్ర. వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు, జాతి నేతలను స్మరించుకున్న ప్రజలు. మునుపెన్నడూ ఎరుగని ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం దూసుకుపోతుందని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. షేర్లింగంపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం కోసం చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని అద్వితీయమైన ప్రజా సంక్షేమ పథకాలతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మరో అపూర్వమైన పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడే తెలంగాణ కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని జనవరి 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు. దిశానిర్దేశంలో కంటి వెలుగు అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలలో, అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడంతో పాటు దృష్టిలోపం ఉన్న వారికి అక్కడికక్కడే కళ్లద్దాలు, మందులు ఉచితంగా అందిస్తారు. అవసరమైన వారికి పట్టణాలు, నగరాల్లోని కంటి ఆసుపత్రులలో ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. అవగాహన లేక గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించి సౌకర్యం లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలు ఎంతో మేలు చేస్తుంది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 828 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల, పట్టణాల డివిజన్లలో శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉచితంగా మందులు మరియు 40 లక్షల కళ్లద్దాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చందనగర్ డివిజన్ కార్పొరేటర్ బుబ్బ నవతారెడ్డి, హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితా గౌడ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, చందనగర్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న మరియు వైద్యాధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి కాని హనుమాన్ నగర్ లో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 8వ తేదీన హనుమాన్ నగర్ లో జరిగిన రౌడీ షీటర్ దానాల శివశంకర్ అలియాస్ చిన్న హత్య కేసులో మందని, సుమన్, జాటోతు, సర్వేష్, పురపాలక శ్రీకాంత్, ఎడ్లవెల్లి శ్రవణ్ కుమార్ లను ఏసీపీ రక్షిత కృష్ణమూర్తి అరెస్ట్ చేసి చూపించారు. హత్యకు ఉపయోగించిన 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ హత్యకు గల కారణాలను వెల్లడించారు. గతంలో చిన్న యొక్క స్నేహితుడు నేరెల కిరణ్ అంత్యక్రియల్లో మందని, సుమన్, జాటోతు, సర్వేష్ మధ్య చిన్న మాట పెరిగి వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న పుట్టినరోజు ఉందని తెలుసుకుని ఆ రాత్రి సుమారు 10 గంటల సమయంలో హనుమాన్ నగర్ వైన్ షాప్ సమీపంలో ఉన్న చిన్న వద్దకు వెళ్లి అతనితో మాట్లాడుతున్నట్లు నటించి మంతిని సుమన్, అతని స్నేహితులు జాటోత్, సర్వేష్, ఎడ్లవెల్లి శ్రావణ్ కుమార్, పురపాలి శ్రీకాంత్, పవన్, చిన్నపై కత్తులతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు పొడవడంతో చిన్న అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. దాముక పవన్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. త్వరలోనే గోదావరి కనిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఏసీపీ తెలిపారు. రాత్రి మర్డర్ జరిగింది దానల శివశంకర్ అలియాస్ చిన్న వాళ్ళు. ఆ గురించి ఒక ప్రశ్న వాళ్ళ ఫాదర్ వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు, దానల రామారావు. అప్పుడు మేము క్రైమ్ నంబర్ 398/2018 క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ 148/302/109 / 149 ఐపీసీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి కేసు పెట్టాము. వాళ్ళు ఇచ్చింది మంతని సుమన్, జటోర్ సర్వేష్, దాముక పవన్, తర్వాత కళ్యాణి హిమాంచలం అండ్ కళ్యాణి శ్రీనివాస్. వీళ్ళు ముఖ్యంగా ఫస్ట్ 3 నేమ్స్, తర్వాత 8/4/8/5 అబెట్మెంట్ మర్డర్ చేస్తున్నారు అని మాకు పెన్షన్ ఇచ్చారు. సో మేము ఇంటరోగేషన్ అనేది చేసి ఆల్సో రికవర్డ్ 2-3 నైట్స్ కమిటీ, అంటే 2 నైట్స్ ఇదిలో మంత్ని సుమన్ ఇంటి నుంచి మనకు దొరికింది, తర్వాత ఇంకొకటి జత్వ సర్వేష్ నుంచి దొరికింది. వీళ్ళందరూ చాలామంది రౌడీ షీటర్స్, సో వాళ్ళకి
అంటే ఇది చనిపోయే వాళ్ళకి హ్యూమన్ అండ్ సర్వేస్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. వాళ్ళు 5th రోజు ఇది డిసీజ్ ఎవరు ఉన్నారో శిక్ష అంటారు. 5th ఆఫ్ ఆగస్ట్ ఇక్కడ గోదావరి కనికి వచ్చారు. వాళ్ళు కిరణ్ అని అన్న వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ది డెత్ అయింది. సో ఆ ఫంక్షన్ గురించి వచ్చారు. అప్పుడు ఈ సుమన్కి వాళ్ళ రిలేటివ్ అప్పుడు ఇద్దరి మధ్య ఏమో గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత అదనే వీళ్ళు మనసులో పెట్టుకున్నారు. తర్వాత శివశంకర్ కూడా చెప్పారంట ఐ యువర్ ఎండ్ అని కూడా చెప్పారు. సో ఇది పెట్టుకున్నారు. తర్వాత 8th రోజు కూడా సుదర్శన్ అని వాళ్ళ మదర్ది డెత్ ఫంక్షన్ ఉంది, 1 ఇయర్ డెత్ ఫంక్షన్. అప్పుడు కూడా వాళ్ళు ఏమి ఇద్దరు కలిసి లేదు, బట్ అక్కడ విన్నారు దట్ ఇలాగే వాళ్ళ మీద ఏమో పగ తీసుకుంటారని. సో సాయంత్రం అది తెలిసింది వాళ్ళకి, 8th సాయంత్రం. సో అప్పటి నుంచి 15 ఆగస్టు రోజు రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా 3 పథకాలను అందించారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని 119వ డివిజన్ ఓల్డ్ బోయిన్పల్లిలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్తో కలిసి ఆయన పర్యటించారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హస్మత్పేటలోని లోయిన్స్ టౌన్ కాలనీ పార్టీ కార్యాలయం కోయబస్తీలలో ఎమ్మెల్యే మాధవరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముచ్చటగా 3 పథకాలను ప్రారంభించారన్నారు. పేద ప్రజలందరికీ కంటిచూపు సమస్యలు లేకుండా చేసే కంటి వెలుగు, రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండదండగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను 15 ఆగస్టు నుంచి ప్రారంభించుకోవటం జరుగుతుందన్నారు. అందరికీ అవసరమైన సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీ జలాలను బల్క్ గా గ్రామాలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా కంటిచూపు సమస్యలతో బాధపడకూడదని భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు కండ్లద్దాలు ఇవ్వాలని, అదేవిధంగా మందులు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీసు వద్ద కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయిద్ ఐజాజ్, కర్రె జంగయ్య, కూతాడి రవికుమార్, సత్యమూర్తి, హరినాథ్ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల్లో ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఈరోజు ఎంతో మేలు జరుగుతూ ఈ రోజు నుంచే కంటి మెలుగు అనే కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి ఒక్క నిరుపేదటువంటి అందరూ కూడా కళ్ళు బాగున్నారని ఆలోచించడం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. నిజంగా మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి పని మాకు చేశారో చేస్తూ ఉన్నారు. అందుకొరకే ఈరోజు అంతా పండుగ వాతావరణం జరుపుకుంటూ ఉన్నారు. ఈ బోయిన్పల్లి డివిజన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా సుమారుగా 30 కోట్ల రూపాయలు అన్ని శాంక్షన్ చేశాం. ఈ 5-6 రోజుల లోపల అన్ని స్టార్ట్ చేస్తాం. ఏ ఒక్క రోడ్ లేకుండా కూడా కంప్లీట్ చేస్తాం. ఉన్నటువంటి ఏదైతే మా కార్పొరేటర్ గారు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా నిన్న నిధులు చేయడం జరిగింది. బోయిన్పల్లికి 3-4 నెలల లోపల కంప్లీట్ రోడ్ కంప్లీట్ అయిపోతుందని సందర్భంగా తెలియజేస్తాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు రాధాకృష్ణ అన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ మీసేవ వద్ద టీడీపీ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మండల్ రాధాకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సర్వేష్, సురేష్ రామకృష్ణ, రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థానంలో భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలవటం ఖాయమని జోషియన్ చెప్పారు. త్వరలోనే నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ పాదయాత్రను చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వతంత్ర దినోత్సవం తరలిస్తున్న సందర్భంగా 72వ స్వతంత్ర దినోత్సవం, అదేవిధంగా ఇవాళ అల్వాల్లో మీసేవ దగ్గర జెండా విగ్రహం జరిగింది. కావున యావత్ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ ముగ్గురున్నారు మా దగ్గర, ఒకరు శ్రీనివాస్ సూరి, ఒకరు శ్రీనివాసు మరియు రామకృష్ణ గారు, ఈ ముగ్గురు డివిజన్ అధ్యక్షులు. అదేవిధంగా ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మేము ఇంటింటి పాదయాత్ర రేపు తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతుంది, మల్కాజ్గిరిలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరుగుతుంది. కంటిన్యూగా ఎలక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ అవుతుందో అక్కడ దాకా స్టార్ట్ అయ్యి నడుస్తుంది.
వారానికి రెండు సార్లు చేస్తాం ఈ యొక్క పాదయాత్రలు కూడా పెద్ద ఎత్తున చేసి రేపు మల్కాజ్గిరిలో కాన్స్టిట్యున్సీ తప్పకుండా కైవసం చేస్తామని ఈ యొక్క స్వతంత్ర దిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్ కాపురాలో ఏర్పాటు చేసిన కళా సిల్క్ ఎగ్జిబిషన్ ను సినీ నటులు మౌనిక స్వాతి ప్రారంభించారు. ఇక్కడి సరికొత్త డిజైనరీ సిల్క్ వస్త్రాలు అందరినీ ఆకర్షించే విధంగా ఉన్నాయని వారు అన్నారు. హైదరాబాద్ కాపురా సర్కిల్ ఏఎస్ రావు నగర్ లోని ఎన్ఎస్ఐసి బిజినెస్ పార్కులో ఏర్పాటు చేసిన కళా సిల్క్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ సినీ నటులు మౌనిక స్వాతి ప్రారంభించారు. మహిళల అందాలకు వన్నెతెచ్చే విధంగా ఇక్కడి ఎగ్జిబిషన్ లో సరికొత్త డిజైన్లను ఏర్పాటు చేయటంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. అన్నకు హెల్మెట్ రక్ష, చెల్లికి అన్న రక్ష అనే విధంగా ప్రతి ఒక్కరూ రాఖీ పండుగ జరుపుకోవాలని పరకాల ఎస్సీపీ సురేంద్ర స్థానిక యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పరకాల ఎస్వీ కళాశాలలో జరిగిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాల మండల కేంద్రంలోని ఎస్వీ కాలేజీలో తెలంగాణ జాగృతి యువత రాష్ట నాయకుడు అమ్మ అశోక్ ఆధ్వర్యంలో సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ సురేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి సోదరి తన సోదరులకు రాఖీతో పాటు హెల్మెట్ ను కూడా బహుమతిగా ఇవ్వాలని సూచించారు. అన్నకు హెల్మెట్ రక్షగా ఉంటే చెల్లెకు అన్న రక్షగా ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత హెల్మెట్ లేకుండా బైకు నడపకూడదని ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిరికొండ శ్రీనివాస్, డైరెక్టర్ సిరికొండ అభితేజ, జాగృతి మండల అధ్యక్షుడు బొల్లపల్లి వేణు, ఇతర జాగృతి నాయకులు, విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. లేదా ఇట్లానే తాగుతూ పోయి ఎవరో ఫ్యామిలీ వస్తుంటుంది, ఫ్యామిలీ వాళ్ళు హిట్ చేస్తారు. హైదరాబాద్ లో అయింది తెలుసా ఇన్సిడెంట్, తాగేసి నడుపుతూ ఒకడు మారుతిలో వెళ్లే వాళ్ళని హిట్ చేశాడు. ఆ మారుతి వెహికల్ వాళ్ళు మన వరంగల్ సంబంధించిన వాళ్ళే, వాళ్ళు తప్పించబోయి స్ట్రైట్ వెళ్లి వేరే చిన్న లోయ దాంట్లో అన్నట్టు పడ్డారు, పక్కన రోడ్ కింద పడ్డారు. పేరెంట్స్ చనిపోయారు, పిల్లలు మిగిలారు. సో రోడ్ యాక్సిడెంట్స్ అనేది చాలా సివియర్, చాలా ఇంపార్టెన్స్ ఉంది. మేము అందుకనే దానికి అంత లెవెల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఒక చిన్న యాక్సిడెంట్ అయినా దానిపైన వంద రకాలుగా ఆలోచించి ఈ యాక్సిడెంట్స్ ఎలా తగ్గాలా అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ బోర్డు సైన్ బోర్డ్స్ అవి ఉంటాయి, పోస్ట్ స్లో అని ఉంటుంది. అవన్నీ ఎందుకు పెట్టించాము? మీ వాళ్ళంతా స్లోగా వెళ్ళాలని. నెక్స్ట్ హన్మకొండ పోతారు కదా మీరందరూ వెళ్తున్నా. వాడవాడల మువ్వెన్నెల జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు జాతీయ పతాకాలను ఆవిష్కరించి జనగణమన గీతాలు ఆలపన చేశారు. వివిధ ప్రాంతాలలో జరిగిన జెండా పండుగ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ఆయన చదివి వినిపించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకోమని సాటి చెప్తూ మన జిల్లా
తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం అమలు చేయాలని ఎన్నో కార్యక్రమాలు నాన్న పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సహాయపడే ఇందుకు లక్ష్యం. అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న కారణం తీసుకున్నాడు. ప్రజాప్రతినిధులు విద్యావంతులు మేధావులు స్వచ్ఛత సేవా వ్యవస్థలు ప్రజలు సలహాల కిందలు తీసుకుంటూ అధికారంలో అడుగులు వేస్తుంది. వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ వ్యవస్థ బాగుంటుందని మన ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచింది. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ విప్ పల్ల రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరు దయాకర్, కలెక్టర్ హరిత నా హృదయపూర్వక 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంతా జాతి కుల మత ప్రాంతాలకు అతీతంగా నా హృదయపూర్వక 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంతా జాతి కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజేశ్వర రెడ్డి గారు వాహనంలో జిల్లా కలెక్టర్ హరిత గారు తీసుకెళ్తున్నారు. డీసీపీ సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సీఎంఆర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఎంపీ మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇదే రోజు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పుట్టినరోజు కావటంతో ఆయన కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. డెబ్బై 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ప్రమీలా యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర భారత్ కీ, భారత్ మాత
జవాన్కి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో 72వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టీసీపీ సాయి శేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇది శ్రీనివాస్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని 134వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాలను ఎగురవేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, నాగేందర్, శ్రీకాంత్, వివిధ కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు. డెబ్బై 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పిల్లై శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా జాయింట్ కలెక్టర్ రవినాయక్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదిక మైత్రి నా జోహార్లు అర్పిస్తున్నాను. అతి మహనీయుల ఆదర్శాల స్ఫూర్తితో వారి అడుగుజాడలో పయనిస్తూ పూజ్య బాబూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. వ్యవసాయం పట్ల మన జిల్లాలో 2018 సంవత్సరంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,14,608 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 89,874 హెక్టార్లు అంటే 70% వివిధ పంటలు సాగు చేయనైనది. రాష్ట్ర ప్రభుత్వం మే 10
2018 నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా రైతన్నలకు నూతన ఉత్సాహాన్ని, వ్యవసాయంపై విశ్వాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించి మన జిల్లాలో 1,85,847 మంది రైతులకు 1,89,363 చెక్కుల ద్వారా 2,08,68,00,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయడమైనది. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వతంత్ర దినోత్సవం వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. 2,000 ఫీట్ల జాతీయ పతాక ప్రదర్శన వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభమై జాతీయ రహదారి వెంబడి భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్ బర్రె మహాలక్ష్మి, డీఈఓ రోహిణి, ఏసీపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ ఆర్య వైశ్య సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరికీ కష్టమైన తప్పని కాదు, దాదాపు నెల నుంచి కష్టపడుతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ అభ్యర్థంగా ఈ యొక్క జాతీయ పండుగ సందర్భంగా ఈ భారీ క్రిందా పండుగ అన్ని జిల్లాలకు స్ఫూర్తిగా ఉంటుందని. ఆగస్ట్ గుర్తుకు వస్తే ఎంతో మంది ఈ రోజు కోసం ఆ కాలంలో బలిదానం చేశారంటే ఇది నిజమే ఈ రోజు గుర్తు చేయాల్సిన అవసరం. ఇదే విధంగా కోటా రాష్ట్రం కోసం కూడా ఎంతో మంది బలిదానం చేశారు, వాళ్ళకి కూడా ఈ రోజు మన అంతులోనే శ్రద్ధాంజలి ఇవ్వడం మన ఒక బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ప్రపంచంలో లేనివి స్కీమ్స్ మన తెలంగాణలో ఈరోజు అమలవుతున్నాయి. మీ అందరికీ తెలుసు ఈరోజు రైతు బీమా, అలాగే కంట వెలుగు స్కీమ్, అలాగే బీసీ సంక్షేమం కోసం ఈరోజు వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, ఈ మూడు మంచి స్కీమ్స్ ఈరోజు గ్రౌండ్ అవుతున్నాయి. ఇదే విధంగా మన డిస్ట్రిక్ట్ చూసుకుంటే కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ రెవెన్యూ అధికారులు చాలా మంచిగా పనిచేస్తూ అప్పటికప్పుడే ఆ పూర్తిగా దానికి అమలు చేస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ లో గత 1 సంవత్సరంలో చూసుకుంటే సర్వశిక్ష అభియాన్ క్రింద ఉన్న పనిలో కానీ, ఎంపీ ల్యాడ్ సిడిపి క్రింద ఉన్న పనిలో కానీ, లేకపోతే మనకి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ క్రింద మీ అందరికీ తెలుసు సంవత్సరం నుంచి చాలా బాగా పనిచేస్తుంది. ఇదే విధంగా కొత్తగా బేటీ బచావో బేటీ పడావో క్రింద ముఖ్యంగా మన అమ్మాయికి మరిన్ని వార్తలను సంక్షిప్తంలో చూద్దాం. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. బ్రహ్మచారి అనే యువకుడు తన ప్రేమ విఫలమయ్యిందని మనస్తాపానికి గురై ఉదయం
ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరం గ్రామ ప్రధాన రహదారిపై వెనకాల నుండి టిప్పర్ లారీ వచ్చి ఢీకొనడంతో మచ్చందర్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందగా అతని స్నేహితుడు నాగరాజుకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ కుషాయిగూడలోని డిమార్ట్లో షాపింగ్ చేసి సొంతూరు గోధుమకుంటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న రాష్ట్రం. షేర్లింగంపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. అన్నకు హెల్మెట్ రక్ష, చెల్లికి అన్న రక్ష. హెల్మెట్లను బహుమతిగా బహుకరించాలన్న ఏసీపీ సురేంద్ర. వాడవడల మువ్వన్నెల రెపరెపలు, జాతి నేతలను స్మరించుకున్న ప్రజలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.